మిథున రాసి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది ఇబ్బంది లేని వాతావరణంలో అందరికంటే మనమే బెటర్గా ఉన్నాం అని భావిస్తారు కొన్ని చోట్ల రావాల్సిన డబ్బు ఇరుక్కుపోతుంది దాన్ని తీసుకొచ్చుకోవడానికి గట్టిగా పైతరాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మీ ద్వారా ప్రయోజనం పొందిన వాళ్ళు మీ గురించి వ్యతిరేకంగా ప్రచారం చేస్తే ఎవరు దాన్ని హర్షిస్తారు దానివల్ల మీకు వచ్చేటువంటి నష్టం కూడా ఏవి లేదు అలాంటి వాటిని పట్టించుకోకూడదని మీరు నిర్ణయించుకుంటారు పది విషయంలోనూ పది కోడల్లోనూ మీకు వీలుగా ఒక నిర్ణయానికి వచ్చి ఆ కార్యక్రమాల్ని మీరే అమలు చేస్తారు వివాహాది శుభకార్యాలు విధి విధానంగా చేయగలుగుతారు మానసిక సంతోషాన్ని కలిగొట్టారు విద్యా సంబంధ విషయాలు వైద్య విద్యకు సంబంధ విషయాలు మీ యాత్రలో నడుస్తున్నటువంటి ప్రైవేటు పాఠశాలలు విద్యాలయాలు ఇవన్నీ కూడా మూడు పూలు ఆరు కాయలుగా ఉంటాయి ఏవి ఆందోళన పడాల్సిన అవసరం లేదు అదేవిధంగా మందుల షాపు వ్యాపారం ఫార్మా రంగం చాలా అద్భుతంగా ఉంటుంది మూడు పూలు ముప్పై కాయలుగా ఉంటుంది ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు ఈ రాష్ట్రాధిపతి అయినటువంటి బుధుడు బిందుబర్స్ వరకులో ఆరు బిందువులు కలిగి బలంగా ఉన్నాడు కనుక ప్రతి విషయంలో కూడాను మీదే విజయవంతమైన చేయవుతుంది మానసికమైనటువంటి ధైర్యాన్ని ఉత్సాహాన్ని కలిగి ఉంటారు ఈ బుధుడు వల్ల రచనా వ్యసాంగంలో కానివ్వండి వ్యాపార వ్యవహారాల్లో కానివ్వండి మీ వ్యూహము వచ్చే కొత్త రకాలైనటువంటి ఆలోచనలు అవన్నీ కూడా విజయవంతంగా పూర్తవుతాయి ఏమీ దిగులు పడాల్సిన అవసరం లేదు ప్రతి విషయంలోనూ మిమ్మల్ని ఆదర్శంగా తీసుకునేవాళ్ళు ఆదర్శంగా తీసుకొని బాగుపడాలని చెప్పని సూచిస్తారు కొంతమంది అసూయాగ్రస్తులు మిమ్మల్ని చూసి చాలా అసహ్యపడతారు వాళ్ళు చేయగలిగేది ఏమీ లేదు మీ ద్వారా ఏదైనా ఒక మంచి బెనిఫిట్ జరుగుతుంది వాళ్ళని ఎదురు చూసే వాళ్ళకి మీరు తప్పకుండా సహాయ చేస్తారు నలుగురికి పెట్టి తాను తినే మనిషిగా మంచి వ్యక్తిత్వం కలిగే మనిషిగా సమాజంలో మీకున్నటువంటి గుడ్విల్ని మీరు కాపాడుకోగలుగుతారు అందులో ఇవి శ్రద్ధగా లేదు వివాహాది శుభకార్యాలు కానివ్వండి గృహారంభ గృహప్రవేశ విషయాలు కానివ్వండి వీటికి సంబంధించిన తేదీలు ముహూర్తాలు ఖాయం చేసుకుంటారు శుభకార్యాలు ఘనంగా చేయాలని నిశ్చయించుకుంటారు ఈ రాశి జన్మించే వారికి ఈ వారం కలిసొచ్చేటువంటి సంఖ్య నంబర్ సిక్స్ కలిసొచ్చే దిక్కు ఉత్తరం